Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. మచిలీపట్నంలో బ్రిటిష్ కాలం నుండి ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక పేరు ఉంది. బందరు కోట అనేది ఎవరు కూడా చూడలేదు, అది ఎప్పుడు కూడా చూసిన పరిస్థితి లేదు. అయితే చాలామంది నాయకులు మచిలీపట్నంలో రాజకీయాలు చేశారు, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం కూడా వహించారు. కానీ ఒకే ఒక్క హీరో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బందరు ప్రజల కలలను తీర్చారు. 22వ తేదీన బందర్ పోర్టుకు సంబంధించి, ఫిషింగ్ హార్బర్ సంబంధించి పనులు పూర్తిగా కూడా 50% పైగా ఆయన ఈ ప్రాంతంలో, నేనున్నాను ఈ ప్రాంతం నుండి ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు. చాలామంది చాలా రకాలుగా మాటలు చెప్తారు, కానీ ప్రజలకు ఇచ్చిన మాటలకు కట్టుబడి పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడాను మచిలీపట్నం చెందిన ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రజలు అభిప్రాయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏం చాలా అద్భుతంగా ఉంది, మేము ఎప్పుడు కూడా ఇలా చూసిన పరిస్థితి లేదు. అంటే ఇప్పుడున్న జనరేషన్ కూడాను ఆ పాత పుస్తకాల్లో బందర్లో ఒక ఫోర్ట్ అనేది ఉందని చూసారే తప్ప అటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మొత్తం కూడా ట్రెండ్ వేరే విధంగా ఉంది, నగరం అభివృద్ధి వైపు పరుగులెత్తేలా ఉంది. సార్, 40 సంవత్సరాల క్రితం మచిలీపట్నం జనాభా 187,000. ఇవాళ మచిలీపట్నం జనాభా అదే స్థాయిలో ఉంది. ఈ పట్టణం అభివృద్ధి చెందుద్దా లేదా అని చదువుకున్నప్పటి నుంచి బెంగగా ఉండేది. ఎందుకంటే కాకినాడ ఇవాళ 500,000 వెళ్ళిపోయింది, అన్ని సిటీస్ డెవలప్ అయినాయి. బ్రిటిష్ కాలం నుంచి ఇది 100,000 దాటింది జనాభా ఉన్న టౌను. విజయవాడ కన్నా 150 సంవత్సరాల క్రితం మచిలీపట్నం పెద్దది. మద్రాసు తర్వాత మచిలీపట్నం, తర్వాత కలకత్తా. అటువంటి మచిలీపట్నం అభివృద్ధి చెందుద్దా లేదా అని బెంగగా ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వంలో దొంగ శంకుస్థాపన చేసి మోసం చేశారు. తర్వాత ఎన్నో అడ్డంకులు, వాళ్ళ తాబేదారులతో ఆ వర్కులు జరగకుండా కోర్టుకు వెళ్ళి ఎన్నో అడ్డంకులు చేసినా మా నాయకుడు పేరు నాని గారు పట్టువదలను విక్రమార్కుడులాగా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో సర్వశక్తులు వడ్డి పోరాడి మచిలీపట్నంలో కృష్ణా యూనివర్సిటీ ఒకటి అద్భుతమైన కట్టడం, తర్వాత మెడికల్ కాలేజీ ఒకటి అతి తక్కువ టైంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసుకుని రేపు రాబోయే విద్యా సంవత్సరంలో 150 మంది డాక్టర్లని తయారు చేసే విధానంలో ముందుకెళ్తుంది. అదేవిధంగా హార్బర్, ఫిషింగ్ హార్బర్ ఇంత స్పీడుగా ఇన్ని కోట్లతో జరుగుద్దని మా కళ్ళలో కూడా ఊహించలా. అలాగే రేపొద్దున 22వ తారీఖున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులకి చేతుల మీదుగా మచిలీపట్నం పోర్టు నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇవన్నీ మాకు కలగా ఉన్నాయి. ఇవన్నీ సాకారం అయినాయి అంటే మాకు చాలా అద్భుతంగా ఉంది. ఇలా జరగటం అనేది ఈ వెనుకబడిన తరతరాలుగా శతాబ్దాలుగా వెనుకబడిన మచిలీపట్నం ఈ విధంగా ముందుకు పోవటం అనేది మా నాయకుడు పేరు నాని గారి పోరాటం. ఈ నాలుగు సంవత్సరాలు ఆయన నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ తిరిగి అన్ని రకాలుగా పోరాటం చేసి అన్ని అనుమతులు తీసుకొచ్చి ఈ చక్కటి మూడు నిర్మాణాలు అద్భుతమైన చేశారు. రేపు ఎలక్షన్లో మేము వెళ్ళటానికి, మా నాయకుడు ముందుకెళ్ళటానికి ఈ చాలు, ఇంకేమీ అవసరంలా. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు చెప్పుకోవటానికి వందలు ఉన్నాయి. పేద ప్రజల్ని ఇప్పుడు కామన్ పేదవాడికి ఆకలి తీర్చే పథకం కావాలి, కానీ సింగపూరును మలేషియా టౌన్షిప్ హైకాన్ బ్రిడ్జులు కాదు కావాల్సింది. పేదవాడికి పట్టేటి అన్నం పెట్టిన తర్వాతే డెవలప్మెంట్కి వెళ్ళాలి. 125,000 మంది సచివాలయం సిబ్బందిని పర్మనెంట్ ఉద్యోగులు తీసుకున్న చరిత్ర ఈ భూమండలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ కేంద్ర ప్రభుత్వం కానీ చేయలే. అన్నిటికన్నా పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, 25 కోట్లు మన రాష్ట్రం కన్నా 5 రెట్లు పెద్ద రాష్ట్రం. హయ్యెస్ట్ 18,000 మందిని రిక్రూట్ చేసుకుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత. 18,000 మంది హయ్యెస్ట్ రిక్రూట్మెంట్. అతి చిన్న రాష్ట్రం, 5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 125,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు సచివాలయం సిబ్బంది తీసుకుంది. పేద ప్రజలకి ప్రభుత్వ పాలన ఇంటి ముందుకు తీసుకొచ్చింది. ఈ వ్యవస్థలన్నీ ఇంకొక 6 నెలల్లో అందరికీ ముందుకు వస్తాయి, ప్రజలందరి చేతులకి. అద్భుతంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటాం. మా నాయకుడు పేరు నాని గారు కూడా బంపర్ మెజార్టీతో గెలుస్తారు. ఆయన నానిగారు అవ్వచ్చు, మా బాబు కిట్టు బాబు అవ్వచ్చు, ఎవరన్నా కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన 175 సీట్లు సాధించి తీరుతాం. దానికి ఉదాహరణ మచిలీపట్నం అభివృద్ధి. అన్న మీరు చెప్పండి, మచిలీపట్నం వాసిగా మీరేమనుకుంటున్నారు, ఇంత తక్కువ పీరియడ్లో మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ ఎలా నిర్మాణం చేశారు? ఇప్పుడు మచిలీపట్నానికి చరిత్ర ఓన్లీ పేర్ని కుటుంబానికే చెందింది. ఎందుకంటే దివంగత మాజీ ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు పనులు ప్రారంభమవుతున్నాయంటే మచిలీపట్నం ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఒక పండగ వాతావరణం లాగా ఉంది. అలాగే
పేర్ని కృష్ణమూర్తి గారు మచిలీపట్నానికి మంచినీళ్లు తెచ్చిన ఘనత కూడా ఒక పేర్ని కుటుంబానికి చెందుద్ది. అలాగే మెడికల్ కాలేజీ, ఈరోజు మెడికల్ కాలేజీ 150 సీట్లు వచ్చే నెలలో ఇస్తున్నారంటే అసలు ఒక చరిత్ర. వన్ ఇయర్ లావ్ చేసి ఈ ఫిషింగ్ హార్బర్ మనకి, ఎందుకంటే ఇక్కడ ఉన్న పల్లికారులు ఇది మన జీవన ఉపాధి కోసం 15 సంవత్సరాలు అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఆయన చుట్టూ తిరిగి అలిసిపోయి ఇలా పేర్ని నాని గారిని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఇవాళ ఫిషింగ్ హార్బర్ తెచ్చి ఇవాళ పల్లికారు జీవనోపాధికి ఇవాళ ఇంత అవకాశం కల్పించారంటే మీరే చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటి పథకం, ఇదివరకు ఒక క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, లేదా ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ నెల నెల తిరబడి ఇవాళ ఎంఆర్ ఆఫీసులు చుట్టూ తిరిగారు. ఈరోజు 24 గంటల్లో బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే క్యాష్ సర్టిఫికేట్ కానీ వాలంటీర్ తీసుకెళ్ళి ఇంటికి ఇస్తున్న వ్యవస్థ ఈరోజు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చరిత్ర. అలాగే ఇళ్ల స్థలాలు 30,000 ఇళ్ల స్థలాలు మచిలీపట్నం ప్రజలకి ఒకేసారి ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పేర్ని నాని గారు. అన్న మీరు చెప్పండి, ఏంటి మొత్తం మీద కూడాను మంచి జోష్ మీద ఉన్నారు బందరువాసులు అందరూ కూడా. చాలా సంవత్సరాల తర్వాత ఈ కళ నెరవేరినట్టు. మచిలీపట్నం అభివృద్ధి అంటే పేర్ని కుటుంబమే మచిలీపట్నం అభివృద్ధి. గతంలో పేర్ని కృష్ణమూర్తి గారు ఈ మచిలీపట్నానికి తాగునీరు కోసం తలూటూరు దగ్గర చెరువు తవ్విచ్చి ఈ మచిలీపట్నం ప్రాంతానికి, మచిలీపట్నం టౌనే కానీ మచిలీపట్నం విలేజ్లో ఉన్న అన్ని ప్రాంతాలకి ఆ రోజు నీళ్లు ఉప్పించిన ఘనత జరిగింది. పేర్ని నాన్నగారు గెలిచిన తర్వాత మన కృష్ణా యూనివర్సిటీ ఆ రోజున కట్టిస్తుం జరిగింది. ఇవాళ అభివృద్ధి అంటే పేర్ని కుటుంబాన్ని, ఇవాళ బందర్ పోర్టే కానీ, బందర్ హార్బర్ కానీ, లేకపోతే మెడికల్ కాలేజీ కానీ, ఇవాళ అభివృద్ధి అంటే పేర్ని కుటుంబం. ఇవాళ పేద ప్రజలకు ఏదైనా పనిచేయాలంటే మచిలీపట్నంలో పేర్ని కుటుంబం. అన్న మీరు చెప్పండి, మచిలీపట్నంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు, 2024లో మచిలీపట్నం రాజకీయాలు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా పేర్ని కుటుంబంకి పాజిటివ్గా ఉంటాయండి, ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇక్కడ ఈ 20 డివిజన్ గిలకల్దండి కార్పొరేటర్ అండి. మత్స్యకారులు సుమారు 25 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఫిషింగ్ హార్బర్ కట్టాలి. ఎందుకంటే బోట్లు ఆటుపోట్లలో కానీ అంశాల దీవి నుంచి వచ్చే కృష్ణానది మట్టి పేరుకుపోవడం వల్ల చాలా గత ప్రభుత్వాలను అడిగినా సరే చేయకుండా వదిలేయటం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దేవల్ల, పేర్నాని గారి దేవల్ల ఈరోజు మత్స్యకారులకు ఎంత పని జరుగుతుందంటే, ప్రతి ఒక్క మత్స్యకారుడు ఈ మా ఊరు నుంచి బయటకు వెళ్ళిపోయిన మత్స్యకారుడు కూడా తిరిగి వచ్చి ఇవాళ చేపల వేట చేసుకొని పాటుపోట్లను లేకుండా, అష్టనవాలను లేకుండా పూర్తి స్థాయిలో కడుపు నిండా తిండి తినే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఇవాళ ఈ జెట్టీకి మన గిలకల్దిండి బోట్లే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాంతం బోట్లు రావటం, అక్కడి నుంచి వచ్చే సరుకులు రావటం వల్ల ప్రతి ఒక్కడికి ఉపాధి ఏర్పడుతుంది. దానివల్ల ఖచ్చితంగా మత్స్యకారుడు ప్రతి ఒక్కడికి కూడా ఉపయోగపడుతుంది. ఈ విషయంలో మాత్రం పేర్నాని గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మేము మత్స్యకారులందరూ కూడా రుణపడే ఉంటామండి, ఖచ్చితంగా. అన్న మీరు చెప్పండి, ఏంటి మొత్తం మీద జోష్ మీద ఉన్నారు? ఖచ్చితంగా చాలామంది చాలా రకాలుగా అన్నా సరే అటు గౌరవ ముఖ్యమంత్రి కానీ మాజీ మంత్రి గారు కానీ ఆ పని చేసి చూపించారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు మచిలీపట్నం వాసి? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. డెవలప్మెంట్ అన్నా వెల్ఫేర్ అన్నా ఆంధ్రప్రదేశ్లో చూస్తే గుర్తొచ్చేది వైఎస్ కుటుంబం, ఆ బంధన నియోజకవర్గంలో చూస్తే గుర్తొచ్చేది మా పేర్ని కుటుంబం. వీళ్ళు చెప్పారంటే చేస్తారు, మాటలు కాదు చేతల్లో చేసి చూపిస్తారు. ఇందాక మీరు అన్నారు కదా ఈ మగాడ్రా బుజ్జి అని, ఆ ముసలాయన అతను గుండెల లోతుల్లోంచి వచ్చిన మాట అది. మా అతను ఏ పార్టీ కార్యకర్త కాదు, అక్కడ లోకల్గా నివసించి ఒక మత్స్యకార సోదరుడు అతను. మీరు అడగంగానే వీడు మగాడ్రా బుజ్జి అన్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. చేసేవాడు ఎప్పుడు చెప్పుకోనండి, ఓ 10 పైసలు చేసి రూపాయి పబ్లిసిటీ ఇచ్చుకోవడం, ఏమి లేకుండా నిరంతరంగా మీడియాలో డబ్బాలు కొట్టుకోవడం తప్పితే చేసేవాడు ఎప్పుడు కూడా ఫీల్డ్ లెవెల్లో మీరు చూస్తున్నారు. బంగాళాఖాతంలో ఎక్కువ మత్స్య సంపద పడేదంతా ఈ ప్రాంతమే. కాకినాడలో వచ్చినా నెల్లూరులో వచ్చినా ఇక్కడ వేట చేసుకుని ఇక్కడ నుంచి ఈ సంపద అంతా తీసుకెళ్ళి అటు కాకినాడలో కానీ అటు నెల్లూరులో కానీ అక్కడ దింపుకుని అక్కడ అమ్ముకుంటారు. అదే ఇక్కడ కనుక ఈ ఫిషింగ్ హార్బర్ ఉంటే అటు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అమ్ముకోవడానికి కూడా వీలవుతుంది. అలాగే మెడికల్ కాలేజ్ చూశారు, ఎక్కువ కృష్ణానదిని గోదావరి వచ్చి కలిసే ప్లేస్ కదా సార్ ఇది, కాబట్టి ఎక్కువ మత్స్య సంపద ఇక్కడ ఇక్కడ ఎక్కువ డెవలప్ అవుతుంది అన్నమాట. తీపి నీరు ఉప్పు నీరు కలిసి కాడే చేప పుట్టుకు కానీ ఇది కానీ ఏదైనా కానీ ఎక్కువ ఉంటుంది. దాని మూలంగా ఏంటంటే ఎక్కువ మత్స్య సంపద అంతా ఈ ఏరియాలో ఉంటుంది.
కాబట్టి మనం మన మత్స్యకార సోదరులందరూ ఇబ్బంది పడుకోకుండా సుమారుగా 420 కోట్లతో 3 సంవత్సరాలని స్టార్ట్ అయ్యి కరోనా పరిస్థితుల్లో మనం ఇంట్లోంచి బయటకు కూడా రాలేకపోయాం, ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు చూస్తున్నారు, మేము చెప్పుకోవడం కాదు ఏ రకంగా పనులు జరుగుతున్నాయో. అలాగే మెడికల్ కాలేజీ సుమారుగా 150 సీట్లు 500 కోట్ల రూపాయలతో 150 సీట్లు ఎంత గ్రేట్ అండి, అవునా కదా? రేపొద్దున 6000 కోట్లతో 4 బెర్తులు ఇంచుమించుగా 24 నెలల్లో పూర్తి అవ్వాలంటున్నారు, చేసి చూపిస్తారండి. కాబట్టే పేరు నాని వెనకాల మేము పేరు నాన్నగారు వెనకాల మేము ఉంటున్నాము. పనిచేసేవాడు వెనకాల ఉంటే మాకు ఆనందం అండి. ఓ డబ్బా కొట్టుకునేవాడు వెనకాల ఉండేదానికంటే పనిచేసేవాడు వెనకాల ఉంటే మేము చెప్తాం, కాలు రాగలేసి తిరుగుతాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అని పేరు నాన్నగారు అభిమానులు అని చెప్పి పలానా ఇంటికి ఓటు కావాలని అడుగుతాకి వెళ్తాం. అమ్మా నీ ఇంటికి వెల్ఫేర్ ఇచ్చాం, ఈ సంక్షేమం ఇచ్చాం. ఇవాళ పిల్లలు మీరు గమనించారో లేదో, ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో టాప్ ర్యాంక్ టాప్ ఫస్ట్ 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వచ్చింది ఈ మధ్యకాలంలో ఉందా? చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ ఉన్నాయి, ఏ ప్రభుత్వ పాఠశాలలో దగ్గర స్టేట్ టాప్ ర్యాంక్ వచ్చిందా? వచ్చింది, మనకు వచ్చింది. ఆ రోజున ఎన్ని చేశారు, ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు, స్కూల్ రూపురేఖలు మార్చొద్దన్నారు, ఏమైంది? ఏదైనా సరే పట్టువదలని విక్రమార్కుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేరు నాన్నగారు కానీ ఇప్పుడు వాళ్ళు అడుగుజాడలో మా కిట్టుబాబు కానీ ముందుకు పోతున్నారు, వాళ్ళ వెనకాల నడుస్తాక మేము గర్వపడుతున్నాం. అన్నా మీరు చెప్పండి, మీరు వయసులో పెద్దవారు, ఈ ప్రాంతంలో చాలా వరకు కూడా అభివృద్ధి పనులు చూస్తుంటారు, ఈ విధంగా ఎవరు చేయలేని సాహసాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అలాగే పేరుని నాన్నగారు కూడా చేశారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి నూచుకోలేదు బందరు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బందరు చాలా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుంది. మత్స్యకార కోరిక ఇవాళ హార్బర్ తయారవుతుంది. గత ప్రభుత్వంలో బోట్లు వెళితే పగిలిపోయి, గత ప్రభుత్వం బోట్ వెళితే 50 లక్షల కంటే బోట్లు పగిలిపోయి నానా అడ్డ కష్టాలు పడి చాలా నష్టపోయారు. ఇవాళ ఈ హార్బర్ వల్ల మత్స్యకారులకి తీర్చిన కోరిక జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పేర్ని నాని గారికి మత్స్యకారులు ఎంతో రుడిపాడు ఉన్నాము. ఆయన ఎప్పుడు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి పేరు నాని కూడా మాకు ఎమ్మెల్యేగా మాకు రావాలని కోరుకో. మీరు చెప్పండి. ఓకే ఓకే చెప్పండి. ఎలా ఫీల్ అవుతున్నారు చెప్తే? 15-20 సంవత్సరాల నుంచి మొగబాగోక మా బోట్లు వెళ్తుంటే 20 లక్షల బోట్లు వెళ్తుంటే నరసాపురం కానీ నిజాంపట్నం పెట్టేవారు. ఇక్కడ ఆదాయం లేక అక్కడికి ఆదాయం అంతా వెళ్ళిపోయేది. ఒక బోటు రాళ్ళు గుద్దుకుని ఆటు పోటు లేక 20 లక్షల బోటు నాశనం అయిపోయి మొగ ఈ బోటు వానర్స్ అంతా వెళ్ళి పేరు నాని గారిని అడిగితే పేరు నాని గారు తీసుకెళ్ళి సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి తీసుకెళ్ళి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మా ఫిషింగ్ గారు భరిస్తూ మా మత్స్యకారులందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆయన దయ వల్ల మా మత్స్యకారులందరూ పేరు నాని గారికి జగన్మోహన్ రెడ్డి గారు రుణపడి ఉంటాం, చాలా ఆనందమైన విషయం అన్నమాట. మొత్తమే కూడాను చెప్పింది చేయటంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన టెండని ఇంకోసారి చూపించారు. కోస్తా జిల్లాలోని మచిలీపట్నానికి ప్రత్యేక స్థానం ఉంది, కానీ ఇక్కడ ఏమీ లేని పరిస్థితి ఉంది. మచిలీపట్నంలో ఫోర్ట్కు సంబంధించి నిర్మాణాలు జరుగుతాయని చాలామంది, గతంలో నేను కూడా చిన్నప్పుడు బందర్లో కదలు కదలుగా ఈ ప్రాంతంలో బ్రిటిష్ వారి హయాంలో ట్రాన్స్పోర్ట్ రవాణా సముద్రం ద్వారా జరిగేదని చెప్పి కూడాను విన్న పరిస్థితి ఉంది, పుస్తకాల్లో చదువుకునే పరిస్థితి ఉంది. కానీ దానికి భిన్నంగా గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నానికి సుస్థిరమైన స్థానాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ని సకాలంలో అంటే అనుకున్న తడువే 6 నెలలలోపే పనులన్నీ కూడా పూర్తి చేసి ఇక్కడున్న వారికి అప్పచెప్పడం జరిగింది. దీని ద్వారా ఇక్కడున్న ప్రాంతంలో జీవనోపాధి మరింతగా పెరిగే అవకాశం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరపక్కన పల్లెకారులు అందరూ కూడా ఈ ప్రాంతంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాల్లో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడాను మచిలీపట్నం వస్తామని చెప్పి స్థానిక ఎవరైతే సంఘాలు ఉన్నారో వారిని ఫోనుల్లో సంప్రదిస్తున్నారంటే నిజంగా ఈ మచిలీపట్నం కళ నెరవేరింది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. మచిలీపట్నం పోర్టు అలాగే మెడికల్ కాలేజీలు నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసిన గౌరవ ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరు కూడాను సెల్యూట్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం మచిలీపట్నం.